ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హిందూపూర్లోని రైల్వే స్టేషన్ మొత్తం చూపిస్తాను. చూడండి, ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంకా డెవలప్ జరుగుతుంది, చాలా బాగుంది రైల్వే స్టేషన్. మన హిందూపూర్ రైల్వే స్టేషన్ చూడండి. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ టు హిందూపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి శ్రీకాంతపురంకి వెళ్ళొచ్చు, రైట్ సైడ్ హిందూపురానికి. స్ట్రైట్ వెళ్తే మనకి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆపోజిట్ రోడ్డుకి వెళ్తే మనకి ఎంజీఎం గ్రౌండ్ వస్తుంది. ఇదే హిందూపూర్ రైల్వే స్టేషన్. మన హిందూపూర్ రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్టిక్లో ఉంది. మనకి ఎంట్రెన్స్ భాగంలో మంచి మంచి చిత్రాలతో వెల్కమ్ చెప్తుంది. మన హిందూపూర్లో మనకి లేపాక్షి ఫేమస్ కాబట్టి లేపాక్షి యొక్క చిత్రాలను కూడా పెట్టినారు, చాలా బాగున్నాయి. మనకు లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లోనే మనకి హిందూపూర్కి, ఇతర రాష్ట్రాలకి, మొత్తం మన ఇండియాలో ఎక్కడుంటే అన్ని రాష్ట్రాలకి వెళ్ళే రైళ్ళు, రైలు పేర్లు, టైమింగ్స్, వాటి యొక్క కోడ్లు అన్నీ పెట్టినారు. హిందీ, ఇంగ్లీష్లో, తెలుగులోన టైమింగ్స్ అన్నిటినీ పెట్టినారు. చూడండి, సండే టు మండే ప్రతిరోజు ఏ ట్రైన్ ఎప్పుడెప్పుడు ప్రయాణిస్తా అనేది మనకి అన్ని మూడు భాషల్లోనూ చక్కగా పెట్టినారు. మనం ఈజీగా అర్థం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూసుకొని. ఇక్కడ మనకి టికెట్లు ఇస్తారు, రైల్వే టికెట్లు తీసుకోవచ్చు. ఇదే రైల్వే స్టేషన్. మన హిందూపూర్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షి ఇక్కడ నుండి 12.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 18 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఇదే హిందూపూర్ రైల్వే స్టేషన్. అంతేకాకుండా మనకి హిందూపూర్ రైల్వే స్టేషన్లో బాత్రూమ్లు, వెయిటింగ్ రూమ్స్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి రైల్వే స్టేషన్లోనే. మంచి మంచి చిత్రాలను కూడా పెట్టినారు చూడండి హిందూపూర్ రైల్వే స్టేషన్లో బాగా డిజైన్గా. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, ఇంకా లైన్స్ అనేవి వేస్తున్నారు. రైల్వే ట్రాక్లు చాలా బాగున్నాయి అన్ని. అంతేకాకుండా మనకి హిందూపూర్ నుంచి అనంతపూర్కి ఉదయాన్నే ట్రైన్ ఉంటుంది, 6:30 ఉంటుంది ట్రైన్. మనకి అక్కడ 9:30 కంతా మనం అనంతపూర్లో దిగొచ్చు. ప్రతిరోజు ఉంటుంది ట్రైన్. అంతేకాకుండా మన పక్క రాష్ట్రమైన బెంగళూరుకి ఎప్పుడూ ప్రతిరోజు ట్రైన్ ఉంటుంది, ఉదయం సాయంకాలము. ఉదయం వచ్చి 6:30 ఉంటుంది ట్రైన్. మనం ప్రతిరోజు ఇక్కడ హిందూపూర్ నుంచి బెంగళూరుకి ప్రయాణించవచ్చు. చాలామంది వలస వెళ్తూ ఉంటారు కాబట్టి హిందూపూర్ నుండి బెంగళూరుకి, అందుకే ఇక్కడ ప్యాసింజర్ రైలును ఏర్పాటు చేసినారు. మన అదే బెంగళూరు నుంచి అయితే ఈ ట్రైన్ 5:45 ఉంటుంది అక్కడ నుండి ఇక్కడికి రావడానికి. 8:10 కంతా ఇక్కడికి వచ్చేస్తుంది మన హిందూపూర్కి. చూడండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హిందూపూర్ బాలు యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఆల్ సింబల్ నొక్కండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.